అసెంబ్లీలో గది కేటాయింపు అంశంపై శాసనసభలో అధికార భారాస భాజపా మధ్య సంవాదం జరిగింది. బడ్జెట్పై సాధారణ చర్చలో భాగంగా మాట్లాడుతూ అసెంబ్లీకి వచ్చిన తమకు అల్పాహారం చేసేందుకు కూడా సదుపాయం లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సభాపతి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విన్నవించిన గదిని కేటాయించకపోవడం అవమానించడమేనన్నారు. ఈటల తీరును మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. ఏదైనా ఉంటే సభాపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి తలసానిలు సైతం జోక్యం చేసుకుని తమ సౌకర్యాల కోసం సభా సమయాన్ని వృధా చేయవద్దని హితవు పలికారు. పొద్దున్నే మేము ఇంటికాని చెల్లి టిఫిన్ చేయకుండా టిఫిన్ పట్టుకుని వచ్చాము. అధ్యక్ష ఎక్కడ కోసం తినాలని చెప్పి అనుకుంటుంటే బట్టి గారు తీసుకుపోయి మా రోజు తిందా అని తీసుకుపోయి కూర్చోబెట్టిన అధ్యక్ష. ఇది నన్ను అవమానించడం కాదు అధ్యక్ష, నన్ను అవమానించడం కాదు, శాసనసభ్యులను అవమానించినట్టు లెక్క అధ్యక్ష. ఈ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే స్పీకర్ గారు మీ ఛాంబర్లోకి వచ్చి వారు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది ఒకటి. రెండవది అధ్యక్ష, మన శాసనసభలో ఒక నిబంధన పెట్టుకున్నాం, ఏ పక్షానికైనా ఐదుగురు సభ్యులుంటే పైన ఉంటేనే వారికి శాసనసభలో మనం ఆఫీస్ అకామిడేషన్ ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇంకా దానికి కాదని కూడా ఏదైనా కావాలంటే కూడా ఈ కెన్ పర్సనల్లీ కమెంట్ సీ యూ అండ్ ఈ కెన్ రిక్వెస్ట్ యూ సార్, నంబర్ వన్. నంబర్ టూ అధ్యక్ష, బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు బడ్జెట్కు పరిమితికి లోబడి, ఎందుకంటే వారికి ఉండే మళ్ళీ సమయం తక్కువ ఇచ్చినారు, సమయం ఇవ్వలేదు అని వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బడ్జెట్ మీద వారి యొక్క విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యుడిని కోరుతున్నాను. అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కాకుండా కన్వెన్షన్స్ లోబడి ఉంటాయి అధ్యక్ష. వారు కూడా శాసనసభలకు చేసిండ్రు నాతో పాటుగా. ఒక్క శాసనసభ్యుడి ఒకటే జయప్రకాష్ నారాయణ గారికి ఒక రూమ్ ఇచ్చినాం, సిపిఐ పార్టీ ఒక సభ్యుడు నాకు రూమ్ ఇచ్చాం అధ్యక్ష. మమ్మల్ని అవమానపరిచినట్టు కాదు అధ్యక్ష, మేము ఎక్కడ మాకు నేచురల్ కాల్ వస్తుంది, ఎక్కడ పోతాం అధ్యక్ష బయట, మేము వస్తే కాలనే కూర్చున్నాం అధ్యక్ష. మీకు బిఎస్సి లో అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ మీద ప్రసంగం ఇది. వారికి ఏదైనా సౌకర్యాల విషయంలో కావాలనుకుంటే తమరికి విజ్ఞప్తి చేయమనండి. తమరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. నేచురల్ కాల్ వస్తుందంటే మేము పోదాం అధ్యక్ష, అందరం ఇక్కడ ఉన్నది. నేచురల్ కాల్ తమరు ఈ అసెంబ్లీలో నేచురల్ కాల్ సౌకర్యం లేదా అధ్యక్ష? ఏమన్యాయం అధ్యక్ష? దానికోసం బడ్జెట్ ప్రసంగం మీద వారు సమయం వృధా చేయడం మంచిది కాదు అధ్యక్ష. తమరికి ఒక హాఫ్ డజన్ సార్ కలిసాం అధ్యక్ష, హాఫ్ డజన్. ఏం చెప్పినాం బిఎస్సి లో గతంలో ఉన్న ప్రాక్టీస్ కి అమలు చేయమని చెప్పినాం, మీరు కాదన్నారు. ఒక రూమ్ ఏమని చెప్పినాం, రూమ్ కూడా శాసనసభ్యులుగా మేము ఒక ముగ్గురం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఇయ్యారా అధ్యక్ష? ఇది శాసనసభ్యులు కాదా, ఇది మన వ్యవహారం కాదా అధ్యక్ష? రాజేందర్ గారు ఇప్పటికే ఇద్దరు మంత్రులు రిక్వెస్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మీట్, ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. నన్ను వచ్చి మీరు ఛాంబర్లో కలవండి, మాట్లాడుకుందాం. కానీ వారు అన్నట్టుగా మీకు ఇచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా చేశారు, అన్ని విధాల అనుభవం ఉంది. 20 సంవత్సరాల తర్వాత మనం నేర్చుకుంటాం అధ్యక్ష, తప్పకుండా సభా సాంప్రదాయాలు సభల పద్ధతులు నేర్చుకుంటాం అధ్యక్ష, దాన్ని తప్పడతలేదు. కానీ ఒకటి, ఇంతమంది ఇప్పుడు గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు, సీనియర్ సభ్యులు అధ్యక్ష. సభా సాంప్రదాయం అనేది సభాపతి చేతిలో ఉండేటువంటి అంశం అధ్యక్ష. దీని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. 20 సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏముండదు అధ్యక్ష. దీనికి సభా రూల్స్ అనేటి ఈ రోజులో కాదు, ఈ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్, అది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి రూల్స్. దయచేసి ఏదున్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడమనండి అధ్యక్ష, లేకపోతే మీ దగ్గరకు వస్తే రానియలేదనేటువంటి అంశం ఏమన్నా ఉంటే ఆయన చెప్తే అర్థం ఉంది. మీరు ఒకవైపున చెప్తుంటే మరి వారు అంటే దీని ఉద్దేశం ఏంది, ఇవన్నీ బయటకు పోవాలి, మళ్ళీ ఆ వర్డ్ మాట్లాడితే మళ్ళీ ఇంకోటి మాట్లాడితే మళ్ళీ అది కంటిన్యూ అయిందనుకో మళ్ళీ మేమందరం కూడా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష.